భద్రాద్రి కోతగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో నిషేధిత గుట్కా అక్రమ రవాణా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం నుండి కమయ్యపాలెం దారిలో నుండి ప్రతి 2-3 రోజులకి అశ్వారావుపేటకు అడ్డదారులలో ఓ బడా వ్యాపారికి నిషేధిత గుట్కా అందజేస్తున్నట్లు పుకార్లు వినపడుతున్నాయి. అక్కడి నుండి చిరు వ్యాపారులకు నియోజకవర్గంలో దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రగొండు మండలాలకు ఒక కారులో చేరవేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అశ్వారావుపేటలో గుట్కా దాడులు జరుగుతున్నా నమోదయ్య కేసులు అంతంత మాత్రమేనంటూ పలువురు ఆరోపిస్తున్నారు. వీటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారే తప్ప అసలు సూత్రధారులను పట్టుకోలేకపోతున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. విచారవిడిగా విక్రయాలు జరుపుతున్నారు. గుట్కా మాఫియాను అరికట్టడంలో పోలీసు అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దమ్మపేట, అశ్వారావుపేట, చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల వ్యాప్తంగా పలు రకాలైన పాన్ మసాలాలు గుట్కాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అదే అదునుగా అదనపు ధర నిర్ణయించి లక్షల్లో వ్యాపారం కొనసాగుతుంది. ప్రజలు ఎక్కువగా నోటి క్యాన్సర్లు బారిన పడుతుండటంతో 2013 జనవరి 9న కేంద్ర ప్రభుత్వం పలు రకాల పాన్ మసాలాలు, కైనీలను నిషేధించింది. తయారీదారులు వీటిని గుడ్డు చప్పుడు కాకుండా మార్కెట్లోకి పంపుతున్నారు. వీటికి భారీగానే డిమాండ్ ఉండటంతో కేసులకు బెదరకుండా కొందరు అధికారుల అండతో ఈ వ్యాపారాలు అక్రమ మార్గంలో కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఒక్కో అంబర్ పాన్ మసాలాపై అక్రమ వ్యాపారాలకు ఒక్కొక్క గుట్కా ప్యాకెట్ పై 15 రూపాయల నుంచి 20 రూపాయలు, రీటైలర్ కు 25 రూపాయల వరకు లాభం వస్తుండటంతో ఈ దందా రాష్ట్రాలు దాటి జిల్లా కేంద్రంగా నియోజకవర్గ స్థాయిలో గల గ్రామాల్లో 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. అరే మీ గయ్యి తెలీదా ప్యాకెట్లు పక్క ఇది ఏజెన్సీ